కట్టార్ హిందూ గిరీష్ దారముని హిందూ మాట్లాడుతుంది. రాము లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి. రాము లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి. దద్దరిల్లేదు ఉండే నా పార్లమెంట్ ఇట్లా. భారత్ హిందుస్థాన్ హే, హిందుస్థాన్ థా, హిందుస్థాన్ రహేగా. నేను అలా రాజకీయ గడ్డపార చిత్రగుప్తుల దించకపోతే నా సనాతనంలో అహింస అని చెప్పేది అయితే నువ్వు ఫ్యాబ్రికేటెడ్ స్టేట్మెంట్ మాట్లాడుతున్నావు. దాని మీద ఇవాళ చిత్రగుప్తు ఇప్పుతున్న ఫస్ట్ చిట్ట, చిల్లర రాజకీయాలకు పెట్టిన ఇల్లు మీ కాంగ్రెస్ పార్టీ. నువ్వు రోజు రాజ్యాంగం ముట్టుకొని చూస్తావు, చూపిస్తావు కదా బుక్కు, ఎన్ని పేజీలు ఉన్నాయి చెప్పు నాకు అన్నాడు. ఈ షంపో కొడితే ఈ షంపో చూపెట్టి, నేను చూపెట్టా, ఈ షంపో కొడితే బద్దలు వరగొడతా. 1921 మలబార్ మొత్తం చెప్పిన మోప్లా. షేర్వాణీలు వేసుకొని దేశ ప్రజలను పరేషాన్ చేసిన కథ మీద గులాబ్ పూలు పెట్టుకొని గడ్డపారలు గుచ్చిరు మీరు. ధ్యానముద్ర ఇడిచి పెడితే హర హర మహాదేవ్ అని చెప్పి బద్దలు వలగొడు తప్పుడు. నిన్న పార్లమెంట్ సాక్షిగా ఏం జరిగిందో మనం అందరం చూసినాం. మొన్నటిదాకా బయట జ్యేష్ఠోళ్ళు ఇవాళ ద టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ పార్లమెంట్లోనే లొల్లి షురు చేసిండ్రు. ఇక మళ్ళీ ఏం దాగొచ్చిండ్రు, ఏం నాశాలు ఉన్నారు, ఏమున్నారు బరాబర్ ఇట్లానే మాట్లాడుతూ. దానికంటే ముందు నేను షురు చేసేటకంటే ముందు మీకు ఒక ముచ్చట చెప్పాల. ఈ షో చేస్తుంది కట్టర్ హిందూ, రాహుల్ గాంధీకి చెప్తున్నా. ఆంటోనియో మైనో కొడుకు అలియాస్ సోనియా గాంధీ కొడుకు రాహుల్ గాంధీ అని పేరు పెట్టుకున్న ఏ విన్సికో ఈ తగులుతుందో తగలని. ఆంటోనియా మైనో కొడుకుకి ఇవాళ గిరీష్ దారముని చెప్తున్నాడు, కట్టర్ హిందూ గిరీష్ దారముని హిందూ మాట్లాడుతున్నాడు. ఫస్ట్ నీకు చరిత్ర తెలుసా అని చెప్పి నేను అడుగుతున్నా. నీకు చరిత్ర తెలుసా అని అడుగుతున్నావు. నువ్వు పార్లమెంట్లో ఏదైతే లొల్లి పెట్టినావు కదా, పార్లమెంట్లో ఏదైతే నొల్లి పెట్టినావు కదా, భయపెట్టుడు మోదీ అజెండా, ప్రశ్నిస్తే ఈడీ సిబిఐతో దాడులు రాహుల్ గాంధీ, నీ మీద దేంతో దాడి చేస్తానో చూడు. ఇవాళ నువ్వు మాట్లాడుకున్న సిద్ధాంతం, నువ్వు చేసుకున్న రాదాంతం, నేను ఇవాళ రాజకీయ గడ్డపార చిత్రగుప్తుల దించకపోతే నా పేరు గిరీష్ దారముని కాదు. అండ్ దిస్ ఈజ్ నాట్ ఎ పర్సనల్ అజెండా, నా పర్సనల్ అజెండా కాదు ఇది, ఇది నా దేశ అజెండా. 75-80% వాట్ ఎవర్ ఇట్ మే బి ఏదైతే పర్సంటేజ్ ఆఫ్ హిందువులు ఉన్నారో వాళ్ళ అజెండా. ఆంటోనియో మైనో కొడుకుకు చెప్తున్నా, క్యాథలిక్ స్కూళ్ళల్లో నీకేం నేర్పినరో నాకు తెలియదు, క్రిస్టియన్ మిషనరీస్ నీకేం బోధించినరో నాకు తెలియదు, సనాతన ధర్మం ఇప్పుడు నీకు చివాట్లు పెడుతున్నది జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తున్నా. పికింగ్ అప్ ది థ్రెడ్, నువ్వు ఎక్కడైతే ఇడిచిపెట్టినావు కదా రాహుల్ గాంధీ, అక్కడికే మాట్లాడితే ఆడికేనే మాట్లాడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పార్లమెంటేరియన్ లెక్క భావి యువతకు 55 ఏళ్ళ వచ్చిన యువకుడివి. ఏమలా నేను ముసలోడు అనలేను, ఎందుకంటే నేను కూడా ముసలోని అవుతా రేపు. 55 ఏళ్ళు వచ్చి నీకు ఏం పీకినావు ఇయ్యాల వరకు నువ్వు, నేను అడుగుతున్నా నిన్ను. మీకు ఉండొచ్చు మీ టికెట్ రిటైనర్స్ అందరూ నీకు సపోర్ట్లు కొడతారొచ్చు, కాకరిచుంచుతారు దేశ ప్రజలు నువ్వు మాట్లాడే మాటలకు. ఐ స్టాండ్ ఆన్ మై వర్డ్స్ టుడే బికాస్ నన్ను ఆ మాటల మీద ఇవ్వాలని నేను ఖచ్చితంగా నిలబడతా. బికాస్ నేను చెప్పేవి ప్రతి ఒక్క మాట ఆధారాలతోనే చెప్తా నీకు. ఇవాళ స్ట్రేట్ టాపిక్లకు పోతే, ఆంటోనియో మైనో కొడుకుకు నేను ఏం చెప్తున్నా, క్యాథలిక్ స్కూళ్ళు నీకు ఏం చెప్పినావు, క్రిస్టియన్ మిషనరీలు ఏం చెప్పినావు నాకు తెలియదు, కానీ సనాతన ధర్మం గురించి నీకు తెలుసుకోవాలన్నప్పుడు సనాతన ధర్మం యాక్చువల్లీ ఏంది అని అన్నది నువ్వు తెలుసుకో. ఈ సృష్టికర్త బ్రహ్మ, సంచాలక విష్ణు, వినాశకుడు ఆ పరమేశ్వరుడు, పార్వతి వల్లభుడు అని చెప్పి చెప్తారు, చెప్తారేంది అదే కరెక్ట్. శివుడి శంకరుడి నువ్వు ఫోటో చూపించి, అభయ హస్తం చూపించి, శివ్ క్యాక అయితే డరోమత్ ఆర్ డరావుమత్, అరే సిగ్గు తప్పినోడానికి ఏం తెలుసు జిందగీలా సనాతన ధర్మం గురించి, అదే నువ్వు వేరే వాళ్ళని ఇంటర్ప్రెట్ చేసి ఇట్లా మాట్లాడతావా అని అడుగుతున్నా. ఇలా నేను ఏమడుగుతున్నానంటే, ఈ శరం లేని వాళ్ళు సప్పట్లు ఎవరైతే కొట్టిర్రో సిగ్గుదొప్పిన వాళ్ళందరికీ, వాళ్ళందరికీ క్వశ్చన్ వేస్తున్నా,
నువ్వు శివుడిది ఏదైతే ఫోటో పెట్టినవు నిన్న పరమేశ్వరుడిది, అది ధ్యానముద్రలు ఉన్నాడు ఆయన, ధ్యానముద్రలు ఉన్నాడు. అదే తాండవ ముద్రలు ఉన్నప్పుడు ఇదే సీది ఆత్తోని త్రిశూలం తీసుకొని బిడ్డ మళ్ళా కుర్చీ మడత పెట్టి ఏడగుచ్చుతారో నీకు తెలియదు. మళ్ళా నా సనాతనంలా అహింస అని చెప్పేది అయితే నువ్వు ఫ్యాబ్రికేటెడ్ స్టేట్మెంట్ మాట్లాడుతున్నావో దాని మీద ఇవాళ చిత్రగుప్తి తిప్పుతున్న ఫస్ట్ చిట్ట ఏందనంటే, నా సనాతనం నాకు రెండు నేర్పింది రాహుల్ గాంధీ. నాకు శాస్త్రం నేర్పింది, ఈ దేశాన్ని కాపాడుకోనికే, నా ధర్మాన్ని సంరక్షించుకోనికే అస్త్రం శాస్త్రము నేర్పింది, శస్త్రం ఎత్తడం కూడా నాకు నేర్పింది, యజుర్వేదంలా ధనుర్వేదం కూడా నేర్పింది, ప్రజాపాలనల ప్రతి ఘటన అనేది ఎట్లుండాలో కూడా నేర్పింది, దాన్ని ప్రతీకారం అని నేర్పలే, పనిష్మెంట్ అనేది ఒక నేర్పింది. ఇప్పుడు ఆడికి ఆడికి వస్తే నీ కుండలి ఇప్పుతా నేను, నీ జాతకం ఇప్పుతా. చిల్లర రాజకీయాలకు పెట్టిన ఇల్లు మీ కాంగ్రెస్ పార్టీ, చెదలు పట్టే చరిత్ర మీ కాంగ్రెస్ పార్టీ, ఓ సిగ్గు తప్పిన కాంగ్రెస్ నాయకులకు అడుగుతున్న ఎస్పెషలీ ఈ 55 ఏళ్ళ పనికిరాని చెత్త ఇవాళ మన దేశంలో ఎవరన్నా ఉన్నారు అంటే అది రాహుల్ గాంధీ. రాముడు ఇమాజినరీ అని అన్నావు కదా, రామ మందిరమే లేదు రాముడే ఇమాజినర్ అని అన్నావు కదా, రామ మందిర నిర్మాణానికి 24 మంది లాయర్లను పెట్టినవు కదా, గుడికి పోయే ప్రతి హిందువు పోరిలను చిడాస్తారు, అమ్మాయిలను చిడాస్తారు, మహిళలను చిడాస్తారు, ఈవ్ టీజింగ్ చేస్తారు అని చెప్పి మాట్లాడినావు కదా, సాఫ్రాన్ టెర్రర్ మాట్లాడినావు కదా, హిందూ ఆర్ఎస్ఎస్ ఆర్ టు దట్ మ్యాటర్ భాజ్పా మతతత్వ విద్వేషాలు రెచ్చగొడుతుంది అంటావు, సిగ్గు తప్పినోడా నీకు, అసలు నాకు అర్థమవుతలేదు ఏందనంటే మతతత్వ విద్వేషాలు రెచ్చగొట్టిందే మీ కాంగ్రెస్ పార్టీ. 1990 తెలంగాణలో కూడా తీసుకున్న మీ కాంగ్రెస్ పార్టీ ఉన్నది, 1946లో బెంగాల్ మసాకరలో తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఉన్నది, కాశ్మీరీ జెనోసైడ్ సాక్షి కాంగ్రెస్ పార్టీయే ఉన్నది, మలబార్ 1924 నిన్నగాకం ఉన్న చిత్రగుప్తులు మేము ఇప్పినాం ఆడా కాంగ్రెస్ పార్టీ ఉన్నది, నోకాలీ రైట్స్లో జరుగుతున్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీయే ఉన్నది, బెంగాల్ కిల్లింగ్స్లో జరుగుతున్నప్పుడు కూడా మీ కళ్ళల కాకులు ఓడవా, మీకు కళ్ళకు కనబడదా అని అడుగుతున్నా. అతిపెద్ద దేశం చీకటి రోజులు. సుశీల్ కుమార్ షిండే 2013లో మీ హోమ్ మినిస్టరే ఉండే కదా, మీకే ఉండే కదా హోమ్ మినిస్టర్. హిందూ టెర్రర్ మీదేమో భాజపా ఆర్ఎస్ఎస్ ఏదో హిందూ టెర్రర్ అంటే ఐ రిగ్రెట్ ఫర్ దిస్ స్టేట్మెంట్ అని అన్నాడు. ఇప్పుడు నేను ఏమడుగుతున్నా రాహుల్ గాంధీ నిన్ను అనంటే, అధికారంలో ఉన్న షిండే కరెక్టా, ప్రతిపక్షంలో కూర్చున్న ఈ రాహుల్ గాంధీ కరెక్టా, అదే కాంగ్రెస్ బీజంలకేని మాట్లాడిన ఇద్దరు వ్యక్తుల గురించి చెప్తున్నా, నీ కాంగ్రెస్ ఈయన చరిత్ర నీకే పరిచయం చేస్తున్నా. నేను సిగ్గు తప్పిన వాళ్ళని అడుగుతున్నా, ఎస్పెషలీ రాహుల్ గాంధీని అడుగుతున్నా, ఆంటోనియో మైనో కొడుకు రాహుల్ గాంధీని అడుగుతున్నా. 2014లో నాకు గుర్తుంది, 2018లోనో 2014లోనో మే ఈశ్వరికి శపథ్ లేతాము అని చెప్పి ప్రమాణ స్వీకారం చేసినావు, మళ్ళీ మొన్న ఐ సోలంలీ కన్ఫర్మ్ అని అన్నావు. యాదొచ్చిందా క్యాథలిక్ స్కూల్, యాదొచ్చిందా మిషనరీ స్కూల్, జనేయు బ్రాహ్మణ్ జంజం వేసుకొని మాట్లాడుతూ ఉంటావు కదా, మళ్ళీ ఈశ్వరికి శపథ్ అని ఎందుకు మాట్లాడలేని అడుగుతున్నా. అడిగేటోడు లేకనా, ఇస్లాం అవయవ హస్తం చూపిస్తుందంట, ఏడికేం చూపించింది ఇస్లాం, ఇస్లాంలో రెండే చూపించింది, ఇదర్ తుమ్ కాఫిర్ యా ముసల్మాన్ కేల్ కతం, కాసే అభయ హస్తం ఇస్లాంలో. జీసస్ క్రైస్ట్ చెప్పిండట ఈ చెంప మీద కొడితే, అరే ఎన్నిసార్లు చెదలు పట్టిస్తారా చరిత్రను, జీసస్ క్రైస్ట్ అన్నాడా గాంధీ అన్నాడా మాట, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అని అన్నాడా మాట, ఈ చెంప కొడితే ఈ చెంప చూపెట్టి నేను చూపెట్టా, ఈ చెంప కొడితే బద్దాలు వల కొడతా, బద్దాలు బాషింగాలు చేస్తా, ఎందుకు చెప్పాలనా రాహుల్ గాంధీ, ఎందుకు చెప్పాలనా, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు కదా అహింస అహింస అని, అదే దేశ చరిత్రల రాజ్యాంగం రాసినప్పుడు నన్ను నేను కాపాడుకునే హక్కు నాకు రాజ్యాంగం ఇచ్చింది, నువ్వు చెంప మీద కొడితే చెంప చూపెట్టి మన రాజ్యాంగంలో రాసిందా, ఇట్ ఈస్ మై ఫండమెంటల్ డ్యూటీ అండ్ ఫండమెంటల్ రైట్ టు సేవ్ మైసెల్ఫ్ యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ కాన్స్టిట్యూషనలీ కరెక్ట్. రాజ్యాంగబద్ధంగా ఉన్నని రోజులు నన్ను నేను కాపాడుకునే శక్తి నాకు రాజ్యాంగం ఇచ్చింది రాహుల్ గాంధీ. ఎడికెనొచ్చింది అహింస, ఎడికెనొచ్చింది అహింస, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ మాట్లాడిన మాటలు వక్రీకరించకు. ఇలా సనాతన ధర్మల ఫోర్స్
ఉన్నకాడ పనిష్మెంట్ కూడా చూపించింది. కానీ ఆ పనిష్మెంట్ వచ్చినప్పుడు ఎప్పుడు తెలుసా, నీ లెక్క గాయగాయ గతర గతర పెట్టి ఉరలనీకే కాదు, కేవలం అండ్ కేవలం నా ధర్మాన్ని రెస్టోర్ చేయనీకి వచ్చినప్పుడే. ఇది గుర్తుపెట్టుకో. వీళ్ళు చెప్తారు ఏందనంటే, మహాత్మా గాంధీ మన ఏమంటారు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారి మాటలు ఏందనంటే, అహింస పరమో ధర్మ, ధర్మ హింస తదైవచ. ఫ్యాబ్రికేటెడ్ స్టేట్మెంట్స్ ఆఫ్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ కెనాట్ బి ఎంటర్టైన్డ్ యాజ్ లాంగ్ యాజ్ ది ట్రూత్ ప్రివేల్స్. ఎప్పటిదాకైనైతే సత్యం అనే ఒక మాట ఉంటుందో, కంప్లీట్ నిజం అనేది మాట ఉంటుందో, ఆ మాట కాడికి వచ్చినప్పుడు పెద్దలు పూజ్యుల మాట ఏడుదాకా తీసుకోవాలనో ఆడదాకానే తీసుకుంటారు. ప్రతి జీవికి బ్రతికే హక్కు ఉంటుంది. కులేయం అన్నిపుకొని కూసం ఇడ సంపూర్ణరా అని చెప్పనీకి. ఇప్పుడు నేను చెప్తా, సనాతన ధర్మ వేరే మతాలలాగా డిక్టేట్ చేయదు రాహుల్ గాంధీ, డిక్టేట్ చేయది. సనాతన ధర్మ గైడ్ చేస్తుంది. సనాతన ధర్మ ఆది నుంచి ఇప్పటిదాకా, ఇది గుర్తుపెట్టుకో, అంతం లేదు, అనంతం నా సనాతనం. అండ్ మోర్ ఓవర్ ఆది అనంతం లేని నా సనాతనం నిత్య నూతనం. వి హావ్ ఎవాల్వ్డ్ ప్రతి అణు అణువు ప్రతి క్షణం క్షణక్షణం మేము ఎవాల్వ్ అయ్యకుండా వచ్చినాం రాహుల్ గాంధీ, నీకేం తెలుసు సనాతనం గురించి? ఓ నిన్న ఫుల్ జోష్లో మాట్లాడినావు, మళ్ళీ ఆ జోష్కి కారణం ఏందో నాకు తెలియదు. అది ఏ దాని ఏమంటారు ఇన్ఫ్లుయెన్స్ అంటారా, ఇన్ఫ్లుయెన్సో నాకు తెలియదు. మళ్ళీ టాల్కం పౌడర్ వేసుకొని మాట్లాడినావా లేకపోతే కొబ్బరి నీళ్ళు తాగి మాట్లాడినావా నాకు తెలియదు. నీ అడ్డమైన తిండి ఏం తింటావో నాకు తెలియదు, కానీ నువ్వు ఎంత జోష్లో మాట్లాడినా నీకు ఇప్పుడు పరిచయం చేస్తాం సనాతన ధర్మాన్ని. తాండవ ముద్ర నీకు చూపిస్తాం. ఆ పార్వతి వల్లభుడు ఆయన తీసుకున్న తాండవ ముద్ర నీకు పరిచయం చేయిస్తాం. డమరుకం ఎంత ఆహ్లాదకరంగా ఉండో చూపిస్తాం. అదే తాండవ ముద్రలు ఉన్నప్పుడు అదే డమరుకం నీ వెన్నుల ఎంత వణుకు పుట్టిస్తుందో ఇప్పుడు భారతీయులు హిందువులు నీకు పరిచయం చేస్తారు. సనాతన ధర్మం వచ్చినప్పుడు అది గైడ్ చేస్తుంది. ఇట్ ఈస్ ఎ షేడ్, ఇట్ ఈస్ ఎ స్టేజ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ చూపిస్తుంది నీకు. నీకు ఒక మంచి ఇస్తుంది ఎగ్జిస్టెన్స్ కోసం. నీకు ప్రాస్పరిటీ నుంచి హ్యాపీనెస్కి తీసుకుపోయిన చరిత్ర సనాతనం. నీకు సాటిస్ఫాక్షన్, ఆత్మశాంతి, ఆత్మశుద్ధి, ఆత్మ ఏమంటారు దాన్ని సంతోషం అని అంటారు, అది నేర్పింది సనాతనం. ఇన్నర్ అండ్ అవుటర్ పీస్ రెండు మాట్లాడింది సనాతనం. నీ ఇన్నర్ పీస్ మాట్లాడుతున్నప్పుడు నీకు నువ్వు కేంద్రీకం చేసుకొని, అంటే సెంటర్ పాయింట్ చేసుకొని నియంత్రణ చేసుకొని ఆత్మను అని మెడిటేషన్ ఒక ధ్యానం నేర్పింది సనాతనం. అదే నిన్నెవడన్నా గెలితే అని ధ్వంసం చేయి అని చెప్పి నేర్పింది కూడా సనాతనం. ధర్మానికి విరుద్ధంగా పోతే వాణ్ణి ధ్వంసం చేయి, మానవ హక్కులకు విరుద్ధంగా పోతే వాణ్ణి ధ్వంసం చేయి, పరిపాలన దక్షతకు వాడు విరుద్ధంగా పోతే వాణ్ణి ధ్వంసం చేయి నేర్పింది నా సనాతనం. నాకు పుణ్యం నేర్పింది నా సనాతనం, నా కర్మ సిద్ధాంతం నేర్పింది నాకు నా సనాతనం. జన్మ జన్మలకు నా కర్మను డిజైన్ చేసింది నా సనాతనం. నువ్వు ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతావు, ఇప్పుడు ఇది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ఫ్రెండ్స్. లెట్ అస్ డిస్కస్ దిస్, ఇవాళ ఇది మాట్లాడాలి. అహింస, ఓ దీని మీద గీక్తుర్రానా, నిజంగా చెప్తున్నా కదా, అహింస 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 అహింస. ఏంద్రా భయ్య అహింస నాకు చెప్పొకసారి, నాకు చెప్పొకసారి. మళ్ళీ ఇదే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అహింస అని చెప్పినప్పుడు మీ నాయనమ్మని చంపినప్పుడు సిక్కులను కోష్పడేసిరు కదా, ఒప్పుకున్నావు కదా, మళ్ళీ అప్పుడు నీకు అహింస గుర్తురాలేదు రా భయ్? కాశ్మీరీ జనసైడ్లా ఏడికాడికి ఊచ కోత హిందూ పండితులను కోస్తున్నప్పుడు నీకు అహింస గుర్తురాలేదా? భయించాల తెలంగాణలో మాట్లాడుతున్నా నేను, కాంగ్రెస్ వాళ్ళకి అహింస గుర్తురాలేదా? మలబార్ ఇన్సిడెంట్లో అహింస గుర్తురాలేదా? అహింస కేవలం అండ్ కేవలం మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు చెప్పింది హిందువులకేనా? ముస్లింలకు వర్తించదా? బీజేపీకే వర్తిస్తుందా? కాంగ్రెస్ పార్టీకి వర్తించదా? ఆర్ఎస్ఎస్కే వర్తిస్తుందా? సో ఏమంటారు ఆంటోనియో మైనో పనిచేయదా? ఇప్పుడు ఈ అహింసలు వల్లేందో నేను చెప్తా ఫ్రెండ్స్. 16th August 1946 ఈ డేట్ పోవాలి మనం. ఏ డేట్కి? 16th August 1946. ఆ జిన్నా ఆడేవాడైతే ఉండేను, నా దేశాన్ని విరగొట్టినోడు,
ఎయిటీన్త్ డే ఆఫ్ రంజాన్ రోజు మెక్కాన్ ఆక్యుపై చేసుకున్నప్పుడు ఎట్లయితే మనం యుద్ధం చేసి గెలిచినామో అట్లా మనం యుద్ధం చేసి గెలిచి మనం ఆక్యుపై చేసుకున్నప్పుడు స్టార్ట్ చేద్దాం. అగర్ దేశ్ సురక్షిత్ రైనా చయ్యే, దేశ సురక్షితంగా ఉండాలనంటే, దేశ దేశం శాంతి భద్రలతో ఉండాలనంటే డివిజన్ అవసరం, బట్వారా చయ్యే, దేశాన్ని విడగొట్టాలా అని చెప్పి మాట్లాడతాడు ఇటు జిన్నాగాడు. దానికి తోడు 16th August 1946 పిలుపునిచ్చి 18th August లోపల మక్కాలో ఏదైతే మనం చేసినామో 18th day ఆఫ్ రంజాన్ రోజు అట్లా మనం ఆక్యుపై చేద్దామని చెప్పి షురూ చేస్తే బెంగాల్లో ఎక్కడక్కడ జిన్నాగాన్ పోస్టర్లు పడ్డాయి. బెంగాల్లో సయ్యద్ మొహమ్మద్ ఉస్మాన్ మేయర్ ఆఫ్ కల్కటా లీఫ్లెట్ సర్క్యులేట్ చేసిండు. ఏమని చేసిండంటే శ్రీధరన, కాఫేర్ తోడా దోక్షేర్ ఆర్ దేరీ నేల్ సర్బిక్ హోత్యా కాండో గోట్బే అని చెప్పిండు. అంటే దీని బెంగాలీలు ఏమంటారు అండి ట్రాన్స్లేట్ చెప్తే, కాఫీర్స్ యువర్ ఎండ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ, యూ విల్ బి మసాకర్డ్. కాఫీర్స్ యువర్ ఎండ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ, సంథింగ్ లైక్ దాట్. కాలం దగ్గర పడ్డది అని, కాలం దగ్గర పడ్డది, నువ్వు నిన్ను చంపేస్తామని చెప్పి స్లోగన్లు పెట్టిండ్రు. మళ్ళీ దీని మీద ఏం మాట్లాడుతావు రాహుల్ గాంధీ, ఒక్కసారి చర్చకరావు. ఈడికి ఆగిపోలే 16th August నమాజ్ తర్వాత 600 మంది లేబర్లను తల నరికిండ్రు, చంపినరు బెంగాల్లో. ఆనాడు అహింస గుర్తురాలే కాంగ్రెస్ పార్టీకి. హిందువులని మాత్రం న్యూట్రల్ స్టాండ్కి తీసుకొచ్చిండ్రు. నవ్వు, నిన్ను కోసిన నువ్వు నవ్వు, నవ్వుతూ నీ మరణాన్ని స్వీకరించు అయ్యా, జాగిరిడా అయ్యాల, జాగిరులు పడున్నాయి పుణ్యానికి సావనికే. 17th August ఏదైతే ఈ మసాకరే జరిగిందో 2 రోజుల తర్వాత సనాతన సంతానం సనాతన సైనికుడు గోపాల చంద్ర ముఖోపాధ్యాయ, ఆయనని ముద్దుగా గోపాల్ పతా అని పిలుస్తారు. పతా అని అంటే మటన్ షాప్, మన జనరల్గా అలా మటన్ షాప్ నడుపుతాడు ఆయన. ఆయన ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చి 2 రోజుల తర్వాత ఫిలాసఫీని పక్కకు పెట్టి ఒక్కో కోడిని రన్రా నా కొడుకులారా అని చెప్తే ఇదే ముస్లిం లీగ్ బ్యాక్ఫుట్లకు పోయింది. ఇదే ముస్లిం లీగ్ ఏదైతే నరకయాతన చూపించిందో బెంగాలకు వెనుక పోయింది. వచ్చిండు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు, వచ్చి నువ్వు వెపన్ వాడేయంటే నేను వాడేయాలని అన్నాడు. వాళ్ళకో న్యాయం నాకో న్యాయం కాదని అన్నాడు. అప్పుడు అహింస ఏడిపోయిందని అని అంటున్న ముస్లింలని అపీజ్మెంట్ చేసే సిద్ధాంతం ప్రకారము గాంధీ గారు ఎందుకు అడగలేని అడుగుతున్న అహింస మీద, దీని మీద కాంగ్రెస్లో చర్చ జరుగుతుందా, నీకు సిగ్గుంటే నువ్వు చర్చ చేస్తావా అని అడుగుతున్న రాహుల్ గాంధీ. నీ అభయ హస్తమే ఇది కదా, నీ అభయ హస్తం. ఈ హస్తం చూపించుకుంటా ఇంకో చేయితో పచ్చకడ కొట్టిర్రు హిందువులను మీరు ప్రతిసారి, ఖాన్ బైరీలు కొట్టిర్రు, ఇంకా అర్థమవుతలేదు హిందువులకు. ఈడు కాగిపోలే, 18th నుంచి 20 వరకు ఆ వీర మనిషి ఏమంటారు అన్న ఆయనని, ఆ వీరుడు గోపాల్ పాత బ్యాక్ఫుట్లో పెట్టి మొత్తము పెడితే అప్పుడు సెట్ అయినాయి మొత్తము. అండ్ యువర్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ రాహుల్ గాంధీ, ఎక్కడెక్కడనైతే ఈ మననకాండ జరిగిందో ఆడ మహిళను రేప్ చేసిండ్రు, చిన్న పిల్లలను చంపినరు, పెద్ద చిన్న తేడా లేకుండా నరికిండ్రు. గోపాల్ పాత చేసిన ఇన్సిడెంట్లా మహిళలను దక్క దలగనీయలే, పిల్లలని ఒక్కసారి ఏలు కూడా పెట్టనీయలే. మీరు చేసిన మరణకాండకు ఆయన ఉగ్ర నరసింహుడు హై తిప్పికొట్టిండు, హిందువులను కాపాడిండు బెంగాల్లో. నౌకలీ రైట్స్లా హిందువులని రేప్ చేసిర్రు, మర్డర్ చేసిండ్రు, జజియా ట్యాక్స్ కట్టమని ఫోర్స్ చేసిండ్రు. ముస్లింలు అంటే చాలా అపీజింగ్ ఉండే కదా మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారికి, అహింస నీకు నేర్పిండు కదా, నేను నేర్చుకోలే ఆయన దగ్గరికి అహింస. హిందూస్ ఈ జాగా ఏడ్చిపెట్టాలా లేకపోతే చచ్చిపోవాలా? మళ్ళీ అప్పుడు అహింస అనే మాట ఎందుకు రాలే కాంగ్రెస్లో? మీ పూల్వాలా చాచా దీన్ని ఎందుకు ఖండించలే? మీ నాయనమ్మ కూడా చిన్నగా ఉండనేమో అప్పుడు, పూల్వాలా చాచా ఇల్లు పట్టుకొని తిరుగుతుండే 1946లోనే జరిగింది కదా. మళ్ళీ అప్పుడు ఎందుకు రాలే ఈ అహింస అనే ముచ్చట? ఇప్పుడు పీకుడు మాటలు మాట్లాడుతున్నావు. గాంధీ వాంటెడ్ టు డే డౌన్ ది వెపన్స్ ఆఫ్ పాత, ఆయన ఒప్పుకోలే. 1921 మలబార్ మొత్తం చెప్పిన మోప్లా, వాట్ ఎవర్ ఇట్ మోప్లా
ఆ పాట ఉంటుంది చూడు భీమ్లా నాయకులా, లాల్లా భీమ్లా అని అన్నట్టు, లాల్లా మోప్లా. మేము గర్వించి తగ్గట్టు చెప్పేది కాదు ఇది. దానిలో హిందువులను నరికి ఖిలాఫత్ మూమెంట్ అని మనకు చెప్పి రైతు ఉద్యమం అని చెప్పి పేరు కొట్టిర్రు చరిత్రహీనులు. మళ్ళీ ఆనాడు గాంధీ గారికి గుర్తు రాలేదా? అహింస అనేది కేవలం హిందువులకే. ఆడ హింస చేస్తాడు, మేము హింస చేయించుకోవాలా, మేము వచ్చి నవ్వాలా? హిందువులను అరే అమ్మ దేశ విభజన మతతత్వంతో చేసిరు కదరా భయ్, మీ పూలు వాళ్ళ చాచా పదవి కోసం చేసిరు కదరా భయ్. మీరు ఆయన ప్రధానమంత్రి కానికే దేశాన్ని విడగొట్టిండు కదా, దేశం కాలిపోతుంది అని చెప్తే మేతో సునుంగానే అని చెప్పిండు. మళ్ళీ కాంప్రమైజ్ ఎందుకు కాలే? అధికారం టోకర్ కదా మీకు, మీరు పట్టించుకోరు కదా అధికారాన్ని. మీ తాతకాడికే ఉన్నది అధికార దాహం. షేర్వాణీలు వేసుకొని దేశ ప్రజలను పరేషాన్ చేసిన కథ మీది, గులాబ్ పూలు పెట్టుకొని గడ్డపారలు గుచ్చిరు మీరు. ఇది మీ చరిత్ర, అర్థమైందా? ఇక లాస్ట్కి చచ్చిపోయిన బొందలగడ్డ మీద మూలలు కొట్టుడు అంటారు చూడన్నా, చచ్చిపోయిన బొందలగడ్డ మీద మూలలు కొట్టుడు ఏంటంటే, విభజన జరుగుతున్నప్పుడు 1947లో సిక్కులు హిందువులు పాకిస్తాన్కేనా వస్తుంటే చంపుతుంటే ఇక్కడ మాత్రం ఏం జరగొద్దు, ఇక్కడ ఏమన్నా జరిగితే మాత్రం నేను ఊకోను, నేను చచ్చిపోతా అని అన్నాడు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. హింస అనేది కేవలం ముస్లింలకు పరిమితమైంది, అహింసనే హిందువులకు పరిమితమైంది. ముస్లింలు చంపితే మనం బ్రేవ్గా నిలబడాలి మళ్ళా అని అన్నాడు. ఇది ముస్లింలకు వర్తించదా, క్రిస్టియన్లకు వర్తించదా అని అడుగుతున్నా. ఇలా క్రిస్టియన్స్ అయితే లేకుండొచ్చు, ముస్లింసే ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాడు. మన ధర్మం చెప్పినట్టు అహింస అంటే మనం అనుకున్నట్టు ఓన్లీ అంటే మనము దాడి చేయకపోవడం, అంటే మనము హింస చేయకపోవడం. ఆ హింస ఎవరైనా మన పైన హింస చేస్తే అప్పుడు కూడా ఈ హాఫ్ నాలెడ్జ్ తోనే హాఫ్ సగం సగం చెప్పారు. సగం సగం చెప్పారు అప్పుడు కూడా. నేను ఏమంటా అంటే మన ధర్మం అది చెప్పలేదు. ఏమంటా అంటే మనవుడు రాహుల్ గాంధీ, శంకరుడిది, గురునానక్ జీది వీళ్ళందరి ఫోటోలు పెట్టి నువ్వు చేస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్లమెంట్ యాక్ట్ ప్రకారము నువ్వు ఈపు చూపెట్టొద్దు స్పీకర్ గారికి. నువ్వు ఈపు చూపించినావు, విచ్ ఈజ్ అ వయలేషన్ ఆఫ్ పార్లమెంటేరియన్. సెకండ్ పాయింట్ ఏందని అంటే నువ్వు ఎవరు రిలీజియస్గా ఏ మతతత్వ ఏ మతానికి చెందిన ఫోటోలు కూడా నువ్వు అక్కడ తీసుకురావద్దు. నువ్వు తీసుకొచ్చినావు, రూల్స్ని ఉల్లంఘించినావు. నేను భారతీయ జనతా పార్టీ వాళ్ళకి ఏమన్నా అంటే వీళ్ళకు వెనుపూసు ఉందా అని అడుగుతున్నా. ఇవాళ పార్లమెంట్ ఎవరైతే కూర్చున్నారు కదా వాళ్ళందరిని అడుగుతున్నా. మన అనురాగ్ ఠాకూర్ గారు జబర్దస్త్ మాట మాట్లాడిండు ఒకటి, ఏందని అంటే నువ్వు రోజు రాజ్యాంగం ముట్టుకొని చూపిస్తావు కదా బుక్కు, ఎన్ని పేజీలు ఉన్నాయి చెప్పు నాకు అని అన్నాడు. నేను ఇవాళ దేశ అధిష్టానంలో కూర్చున్నా మెయిన్ వాళ్ళని అడుగుతున్నా, హిందూ మావో మనోభావాలను వీళ్ళు దింద హాడే తాకట్టు పెడుతుంటే అసలు 99 ఎంపీలను డిస్క్వాలిఫై చేసే ప్రాప్ ఉన్నప్పుడు తెలిసి ప్రొవిజన్ ఉన్నప్పుడు వై సింపతి ఏం రాదు కాంగ్రెస్ మీద. సింపతి అంటే కాంగ్రెస్ మీద ఏం రాదు, మీకు దండం పెడతా గృహమంత్రికి ప్రధానమంత్రికి చెప్తున్నా, కిస్కా సాత్ కిస్కా వికాస్ అని అడుగుతున్నా. ఇప్పుడు శంకరుడు ఫోటో చెప్పినప్పుడు పార్లమెంటేరియన్లు అందరూ కలిసి మీరు ఏదైతే లొల్లి పెట్టారు బాగానే ఉన్నది, నేనేమంటున్నా అంటే అనుమాన్ చాలీసా చదివేది ఉండే. మనోడు షురూ చేసినప్పుడు మీరు ఖతం చేయడం ఎందుకు అని అడుగుతున్నా. ఈ కంపారిజన్లు పెట్టుకోవద్దని చెప్తున్నా. హనుమాన్ చాలీసా లేకపోతే జై రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి. చిత్రగుప్తులనే స్టార్ట్ చేద్దాం ఈ స్లోగన్, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి. దద్దరిల్లేదుండే అన్న పార్లమెంట్, ఇట్లా పార్లమెంట్ దద్దరిల్లేదుండే. ఎక్కడెక్కడైతే దుష్టశక్తులు ఉండెనో ఆ జై బోలో హనుమానికి అని అనగానే మళ్ళీ ఉంటుండే ఒక్కొక్కడికి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నా పరంధాముడు నీలమేఘ శ్యాముడు ఒక మాట చెప్పిండు నాకు భగవద్గీతలో, యుద్ధాన్ని ఆపడమే ఒక గొప్ప యుద్ధం, దాన్ని మీరు అహింస అని అనుకుంటే మాత్రం మీ మూర్ఖత్వం అని అంటున్నా. యుద్ధాన్ని ఆపడం గొప్ప యుద్ధం, అగర్ నీకు జిగర్ల దమ్ముండి నువ్వు యుద్ధమే కావాలని అనుకుంటే గోల్ గుంబా చూపించిరు నీకు ఎట్లుంటుందో, తర్వాత 2014లో చూపించిరు నీకు యుద్ధం ఎట్లుంటుందో, 2018లో కూడా చూపించినాం యుద్ధం ఎట్లుంటుందో, ఆర్టికల్ 370 రాజ్యాంగ బద్ధంగా తీసినప్పుడు చూపించినాం యుద్ధం ఎట్లుంటుందో,
రామ ప్రాణ ప్రతిష్ట చేస్తున్నప్పుడు యుద్ధం ఎట్లుంటుందో చూపించినాం, ఆర్టికల్ 370 తీస్తున్నప్పుడు యుద్ధం ఎట్లుంటుందో చూపించినాం, ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొచ్చేటప్పుడు యుద్ధం ఎట్లుంటుందో చూపిస్తాం. గాయగాయ గత్తర గత్తర చేస్తున్నారు కదా, కొత్త లాస్ వచ్చినాయి పార్లమెంట్లో, యుద్ధం ఎట్లుంటుందో చూపిస్తాం. రాజన్ నీకు పరిచయం చేస్తాం యుద్ధం ఎంత భయంకరంగా ఉంటుందో. అండ్ అవర్ వార్ ఈజ్ కాన్స్టిట్యూషనల్. నీలక్క బయటకు వచ్చి రోడ్ల మీద లొల్లిపెట్టుడు కాదు. ఇవాళ మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రాజ్యసభలో కూడా అండ్ మోర్ ఓవర్ శ్రీధర్ అన్న, ఈ కంప్లీట్ టాపిక్లో, ఈ కంప్లీట్ టాపిక్లో ఒక్కటన్నా పనికొచ్చే మాట మాట్లాడిండ రాహుల్ గాంధీ. నా మణిపూర్ మీద ఏదైనా డిస్కషన్ చేసిండ, సరే నీకు సిగ్గుదప్పినోడివి, నీకు మణిపూర్ మీద అంత ప్రేమ ఉన్నది కదా, కాకపోతే ఈ మహానుభావుడు ఎంత ధైర్యవంతుడు అంటే, ఈయనకు జిగర్ల దమ్ముంటే, నువ్వు అసలైన సిసలైన కాంగ్రెసోడు అయిన ఉంటే, నువ్వు చైనాని ప్రేమించకపోతే, నువ్వు చైనా అడుగుజాడలలో నడవకపోతే అరుణాచల్ ప్రదేశ్కి ఎందుకు పోలే, నీ భారత్ జోడో ఆ యాత్రాడికి ఎందుకు చూరు చేయలే. పిరుక్కు పితులోడివి డైపర్లు కట్టుకుంటావు నువ్వు అరుణాచల్ ప్రదేశ్ పోమంటే. ఆంధ్రప్రదేశ్కి వచ్చినట్టు అనుకున్నావు నువ్వు అరుణాచల్ ప్రదేశ్ పోతే, మేము రాసుకున్న మెమొరాండం బద్దలు వలగొడతారు వచ్చి. అరే వీళ్ళ మీద కొన్ని కేసులు ఉన్నాయి, ఆ దర్యాప్తులు జర ముమ్మరం చేయరు సార్. నేను భారతీయ జనతా పార్టీ నాయకులను అడుగుతున్నా. ఓపిక లేదుగా హిందువుకు, అస్సలు లేదు ఓపిక. మీరు చాలా పొలైట్గా లేచి మాన్యవర్ ఫైన్, వీళ్ళు దిన్ దహాడే రాజకీయాలు చేస్తున్నారు, పార్లమెంట్ సాక్షిగా చేస్తున్నారు. నిన్న మౌవా మిత్ర ప్రెసిడెంట్ మున్ముగు గారిని తీసుకొని వస్తున్నప్పుడు సెంగోల్ తీసుకొని వస్తున్నారు. మళ్ళీ బెంగాల్ ఆడు ముస్లిం రాష్ట్రం అని అన్నాడు కదా మిత్ర, నీకు అర్థమైతే లేదా? ఎన్ని పైసలు ఇచ్చిర్రమ్మా నీకు? మహిళ కాబట్టి ఇతర సభ్యతంగా మాట్లాడుతున్నా, అదే నువ్వు వేరే అయిన ఉంటే మాత్రం నేను ఉద్కారేస్తుండే. అండ్ ఐ మీన్ ఇట్ టుడే, ఐఎమ్ జస్ట్ రెస్పెక్టింగ్ బికాజ్ యు ఆర్ ఎ ఫిమేల్. ఎన్ని పైసలు ఇచ్చిరు నీకు ప్రశ్నలు అడగా నీకు ఈసారి? పైసలు తీసుకొని ప్రశ్నలు అడిగే సిగ్గుచరం లేని జాతులు మీవి, మీరు మాట్లాడుతున్నారా ఇవన్నీ? సెంగోలు తీసుకొని మళ్ళీ ఆడ ముస్లిం రాష్ట్రం అని చెప్పాడు, నిన్న కొట్టిండు కదా, తాలిబాన్ స్టైల్ ఆఫ్ పనిష్మెంట్ ఇచ్చారు కదా మహిళలకు, మళ్ళీ నీ కళ్ళ కాకులు పొడిచినాయని అడుగుతున్నా మౌవో మిత్రాన్. యు ఆర్ ఎ ఉమెన్ హూ ఆర్ క్వశ్చనింగ్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది బీజేపీ సర్కార్, అండ్ ఐఎమ్ రియలీ సర్ప్రైజ్. అండ్ యు ఆర్ ఎ పార్లమెంటేరియన్ హూ హావ్ బీన్ సస్పెండెడ్, and you have a brutal allegations against you that you have given the wife password, you have shared your password credentials, and parliamentarian lekka mee password credentials ichi ilane enduku ichi pettundantavarana Sridharanna? BJP nijanga vennunda anna, nenu adugutunna iyala first time. Aithe ippudu chaala mandi bayatollu em anukuntunnarante BJP bayapaddadi ani. నిజంగా కూడా బీజేపీ భయపడ్డది అని అనుకుంటే, ఇప్పుడు రాహుల్ గాంధీ నిన్న చేసినటువంటి, నేను హిందువునే అన్నాడు, నేను హిందువునే, నువ్వు హిందువు అయితే నిన్ను నీవు ఎందుకు తిట్టుకుంటావు? సో హిందువులు అనే వాళ్ళు బీజేపీ వాళ్ళే హిందువులు కాదు, మేము కూడా హిందువుల అందరు, మరి ఈశ్వరికి చెప్పేమైంది. సనాతన ధర్మం గురించి మాట్లాడాల్సిన, నువ్వు నేను ఒకటైనప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడాల్సిన పని ఏమున్నది? ఇంకా హైలైట్ ఏం తెలుసా శ్రీధరనా, సిగ్గుదొప్పినోడు చేసే కథలు రామప్రాణ ప్రతిష్టకు పోయిందా? మళ్ళీ భయంకరమైన హిందూ, మళ్ళీ అదే ఏమంటాడు, రామప్రాణ ప్రతిష్ట జరుగుతుంటే ఈశ్వర పూజ చేస్తానని శివుని గుడి నిలబడ్డది ఇక్కడ నిలబడ్డది. అసలు ఆ హరిహరులకే వాళ్ళకే లేదు వైర్యం, ఈ పీగుడు ముగుడు వచ్చి కథలు పడతా అంటాడు, ఎడకనైతుంది ఇది? నా ఉద్దేశం ఏందనంటే, బీజేపీ భయపడుతుంది అని అంటే నా ఉద్దేశం ఏందనంటనా, బీజేపీ కాంక్రీట్ యాక్షన్స్ తీసుకున్నట్టు స్టార్ట్ చేయాలి. ఎస్, యాక్షన్ యాక్షన్స్ లేకపోతే ఇది నిజం అని అనుకుంటున్నారు. అండ్ ప్రజలు అది కోరుకుంటున్నారు, ప్రజలు కోరుకుంటున్నారు, బీజేపీలో ప్రజలు అది కోరుకుంటున్నారు. మీకు అర్థం కావట్లేదు, క్లియర్ కట్గా మెసేజ్ ఏంటంటే, దేశ ప్రజలు ఆ 3 సార్లు మోదీ గారిని ప్రధానమంత్రి రూపంలో చూసుకుందామని అనుకున్నది ఎందుకని అంటే, ఈ వ్యక్తి ధర్మానికి విరుద్ధంగా పోడు, ఈ వ్యక్తి దేశానికి విరుద్ధంగా పోడు, ఇది ఒకటే ఒక వ్యక్తి, ఈయనకి చరిష్మా ఉన్నది. ఎస్, ఈయనని మేము దేశంతో సమానంగా ప్రేమిస్తున్నామని చెప్పి ఆయన ఒక మ్యాండేట్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఈ సబ్కా సాత్ సబ్కా వికాస్, ఈ కిస్కా సాత్ కిస్కా వికాస్ అంట నేను. ఉత్తరప్రదేశ్లో 90% ఆఫ్ ది ముస్లింలు ఓట్లు కాంగ్రెస్కే పడ్డాయి కదా,
వాళ్ళకే పట్టాయి కదా. వీళ్ళు మళ్ళీ 8,500 రూపాయలు ఇవ్వాలి కదా, 1,00,000 రూపాయలు ఇవ్వాలి, కటాకట్ ఇవ్వాలి కదా. మళ్ళీ ఇచ్చిండ్రా, దీన్ని పట్టుకొని బేస్ చేసి సస్పెండ్ చేసి పడేస్తే అయిపోతుంది అంటే ఈ స్పై నీ వెన్ను ఉందా అంట నేను. అదే ప్రజలు రాజకీయాల సానుభూతి చాలా ప్లే చేస్తుంది గిరీష్ అని అంటే, సానుభూతి సహానుభూతి ఎక్కువైపోయింది ఇక. వీళ్ళు మొన్నటిదాకా గల్లీలలో చేసిర్రే, ఇప్పుడు టెంపుల్ ఆఫ్ డెమోక్రసీలో కథలు పడుతురు. రేపు మన ఇంట్లో చేరని నమ్మకమేంటి? బీజేపీకి నేను ఇలా చెప్పే విషయం ఏందని అంటే, వీళ్ళు ఈడ మాట్లాడినరు, రేపు అధికారంలోకి వస్తే ఇంకెట్లుంటారు? మీది ఒక ఫేమస్ స్టేట్మెంట్ ఉంటుంది, అధికారం లేకపోతే కాంగ్రెస్ డేంజర్. అదే మీరు చెప్పాలి ఒకసారి. కాంగ్రెస్ అధికారంలో ఉండే కంటే అధికారంలో లేకపోతేనే చాలా డేంజర్ అని చెప్పేసి మన వాజ్పేయి గారు అన్నారు. భారత్ని ప్రేమించే ప్రతి వ్యక్తి హిందువే. పరమ పూజనీయ మోహన్జీ భగవద్ గారు అన్న మాట మీకు ఒకసారి గుర్తు చేస్తున్నా రాహుల్ గాంధీ, దేశాన్ని ప్రేమించే ప్రతి వ్యక్తి హిందువే. ఈ ప్రాంతంలో ఉండే వ్యక్తి హిందువు. హిందువు అంటే ఒక అందరూ అంటారు కదా, హిందూ అనేది ఒక ఆచారమో లేకపోతే మతమో కాదు. సో ఇక్కడ ప్రాంతం నివసించే, ఇక్కడ గాలి పీల్చుకోవడం, ఇక్కడ నీళ్లు తాగడము, ఇక్కడ ఆహారం తినడం, దీన్ని ఈ హిందువు అంటారు. దాని డెఫినేషన్ అది. మీరు అవకాశం ఉన్నారా రాహుల్ గాంధీ, మీరు ఏ దేశం నుంచి వచ్చి ఇక్కడ ఉన్నా హిందువే. ఏం మాట్లాడతామన్నా, ఏ దేశానికి వచ్చినవు అంటారు, భారత్ కంటే భారత్కు లేకపోతే ఇక్కడ హిందుస్థాన్ అంటారు. అయితే నేను రాహుల్ గాంధీకి ఒక మాట చెప్తాను, జర కాలాలి కదా, కంక్లూడ్ చేసేటప్పుడు నేను గాల్పించిపోతా. రాహుల్ గాంధీ, భారత్ హిందుస్థాన్ థా, హిందుస్థాన్ హే, ఆర్ హిందుస్థాన్ రహేగా. రహేగా మేరా భారత్ మహాన్, భారత్ మాతాకి జై జై. నువ్వు దమ్ముంటే చెప్పి మాట, భారత్ హిందుస్థాన్ హే, హిందుస్థాన్ థా, హిందుస్థాన్ రహేగా. చెప్పు ఒకసారి చెప్పు, అప్పుడు ఒప్పుకుంటా. మీ నాయనమ్మ దోసుకున్న చూడు, రాజస్థాన్ పంపించి బంగారు కడ్డీలు గట్లా దోసుకుంటా అంటే నడవదు ఇప్పుడు భారతదేశంలో. బద్దలు వలగొడతారు అందరు కలిసి. ఆ డెక్కైన ఆ కేసులు ఉన్నాయి, వీళ్ళ మీద జర ముమ్మరం చేయరు సార్. నానబెట్టి 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 ఖర్చుతో గొంతులు కోసుడు బంద్ చేయరు. మళ్ళీ అదేమన్నంటే వాషింగ్ మెషిన్ అని అంటారు మళ్ళీ. అందుకనే చెప్తున్నా, ప్లీజ్ టేక్ కాంక్రీట్ యాక్షన్స్ నౌ, స్టార్ట్ టేకింగ్ యాక్షన్. అయ్యేదైతుంది సానుభూతి, అయ్యేది అవుతుంది. ఇంకా నాశనం ఏమున్నది అసలు? ప్రజలు రసవత్తరమైనటువంటి రాజకీయం. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన డెసిషన్, రిజర్వేషన్ల మీద మాట్లాడితే సుప్రీంకోర్టుని తిట్టే దమ్ము లేక రాహుల్ గాంధీ ఏం చేసిండనా, దాన్ని తిప్పి భారతీయ జనతా పార్టీ ఇంకా మోదీ సర్కార్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వాళ్ళు పార్లమెంట్లో ఒక లా పాస్ చేసి దాన్ని అది రిజర్వేషన్లో అమలు ఆపలే. దాన్ని ఆపనంటే వాళ్ళు ఆపలే, ఇంకా మేలు చేసిండ్రు. దీన్ని వాళ్ళు వక్రీకరించి అబద్ధాలు చెప్తే కూడా మన భారతీయ జనతా పార్టీ వాళ్ళు యాక్షన్ తీసుకుంటలేరు. కార్యకర్తల అనుభవాలు ఏం కావాలన్నా దెబ్బతింటున్నాయి. ఇప్పుడు ఇంత నాకు దగ్గర 7-8 ఫోన్లు వచ్చిన అగ్రీష నువ్వు మాట్లాడతావు, అగ్రీష నువ్వు మాట్లాడదు, ఎందుకు మాట్లాడ, బరోబర్ మాట్లాడతా ఫ్రెండ్స్. నేను మీకు ఎంత రగులుతుందో దానికంటే 100 రెట్లు నాకు రగులుతుంది. నిన్న రాత్రికే నువ్వు సాక్షాత్తు నువ్వు నా శంకరుడు ఫోటో చూపించి నువ్వు ఏం మాట్లాడుతున్నావు సార్, నువ్వు నాకు అర్థం కాదు. ఆ కాడికి వస్తే ఏ మతాన్ని అయినా, మతం ఎందుకు తీసుకొస్తున్నావు నువ్వు మధ్యలో? నీకు సిగ్గుచరం ఉంటే నువ్వు రాజకీయాలు చేయి, అంతేగాని మతానికి. ఇప్పుడు ఇందులో రెండు ఉన్నాయి సారాంశాలు శ్రీధర్ అన్న, ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఏందన్నానంటే, భారతీయ జనతా పార్టీకి హిందువులను దూరం చేసే ప్రక్రియ ఇది. భారతీయ జనతా పార్టీ యాక్షన్ తీసుకోకపోతే మీరు కాంగ్రెస్కి తేడా ఉండదు, కార్యకర్తల మనోభావం ఇట్లనే నడుస్తుంది. సెకండ్ ఏందనంటే, ఇట్లా మాట్లాడంగానే కొంతమంది పోరలు ఉంటారు మన దగ్గర, ఉగ్రోషం అయిపోయి ఏదైనా మాట్లాడతారు, ఏదైనా చర్యలు చేస్తారు. భారత్లా ఒక సివిల్ వార్ తీసుకురానికి ప్రయత్నం చేస్తున్నాడు రాహుల్ గాంధీ. నేనేమనన్నా, ద గేమ్ హ్యాస్ బిగన్ అనన్న జూన్ 3 రోజు, ఇప్పుడు ఆట మొదలైంది, జూన్ 4కి దాగదనన్నా. నేను ఆ రోజే చెప్పిన చిత్రగుప్తు చెప్పిన కథనాలను నేను మీకు మళ్ళీ ఒకసారి తీయమంటే స్లైడ్ తీసి చూపిస్తానండి. ఇట మీరు జూన్ 3 జూన్ 2 ఉంటుంది ఫ్రెండ్స్, పోయి చూడండి మీరు. వీళ్ళు మామూలుగా రాలే, వీళ్ళు ఇది తాటాకు చప్పుళ్ళలాగా అనమాట. ఇప్పుడు ఇది కేవలం వీళ్ళు చేసినారు. ఇది మోదీ గారు రష్యా పోతున్నారు, దీనికి ఒక అల్లకల్లోలం మీద సృష్టించాలి, సైకలాజికల్ క్రియేట్ చేయాలి. ఇవాళ ఆపోజిషన్ ప్రతిపక్షం చాలా గట్టిగా ఉంది, అధికార పక్షం చాలా వీక్ ఉన్నది, మీరు అట్లనే ప్రూవ్ చేస్తున్నారు సైలెంట్ ఉండి. అటు దీంతో ఆడ ఇష్టం వచ్చినట్టు కేసులు బుక్ చేస్తున్నాడు. మన కార్యకర్తల మీద మనం ఏం మాట్లాడము, మనం పొత్తులు చేసుకుంటూ కూర్చున్నామని అంటున్నాం ఇక్కడ. పొత్తులు తెలంగాణలో కూడా
ఇప్పుడు క్లైమాక్స్లో ఉంది, క్లైమాక్స్లో ప్రేక్షకులు కోరుకునేది ఏంటంటే, అంటే మన ప్రజలు కోరుకుంటే రసవత్తరంగా ఉండాలి. మళ్ళా కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక హీన చరిత్ర అని అందరికీ తెలుసు. వాళ్ళు సుఖమైన పరిపాలనలు ఉంటే ప్రలోభాలు ఎందుకు చెప్తుండే ప్రజలకు? మేము ఈ స్కీమ్ ఇస్తాం, ఆ స్కీమ్ ఇస్తాం, ఈ స్కీమ్ ఇస్తామని ఎందుకు మాట్లాడుతుండేనా? అహింస అహింస, గాంధీ గారు చెప్పిన అహింస అహింస, ఆయన చెప్పింది సగం చెప్పిండు. మేబీ పోనీ ప్రజలు కొట్టుకసాస్తారేమో అని కంట్రోల్ పెట్టడానికి చేసారు. అయితే ఈ కంట్రోల్ కేవలం హిందువులకేనా అని అడుగుతున్నా నేను. బాస్, నేను చాలా కాన్స్టిట్యూషనల్గా ఉంటా. ఈ స్టేట్మెంట్స్ ఆర్ స్టేట్మెంట్స్, దో స్టేట్మెంట్స్ ఆర్ నాట్ ఎట్లానంటే మ్యాండేట్ కాదు నాకు. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారి కూడా నాకు స్టేట్మెంట్స్ మ్యాండేట్ కాదు. ఇట్ ఇస్ దేర్ స్టేట్మెంట్స్ నేను ఫాలో అయితా కాను. అహింస పరమో ధర్మ అయినప్పుడు ధర్మహింస తదైవ చాంట, ధ్యానముద్ర ఇడిచిపెడితే హర హర మహాదేవ్ అని చెప్పి బద్దలు వల కూడా తొక్కకూడదు. ఎందుకంటే నా దేశాన్ని నన్ను కాపాడుకునే హక్కు భారత రాజ్యాంగం నాకు ఇచ్చింది. ఏ కోన్కిస్కా గొట్టంగానికి నేను భయపడను, ఈ ఛానల్ అసలే భయపడదు. కాన్స్టిట్యూషనల్గా కరెక్ట్ ఉండరు ఫ్రెండ్స్, పొలిటికల్గా కరెక్ట్ ఉండాల్సిన అవసరం లేదు. ఇవాళ మనుషుల మధ్యలో చిచ్చులు పెడుతున్నారు, మనసుల మధ్యలో చిచ్చులు పెడుతున్నారు. ఈ వా మానవ మృగాలకు చెప్తారు కదా, గీకి గీకి సంపాలి గీలను, రాజకీయం గడ్డపార గడ్డపార దించి సంపాలి గీలను.